Hi viewers, welcome to E VIDYA YouTube channel. Please do subscribe and hit the bell icon for more updates. Today our topic, mirror and water image of a clerk. Chalamandi clerks lo mirror image, water image find cheyamannapudu konjam confuse avutarandi. Oka time ichesi manaki aa time ni reflection of mirror lo chupichi aa time ento undo adugutadu. Ade vidhanga water lo chusi టైం ఎంత ఉందో కనుక్కోమంటాడు. ఆ విధంగా ఇచ్చినప్పుడు మనం ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలో జస్ట్ ఒక 20 సెకండ్స్ లో ఎలా చేయాలో 10 to 20 సెకండ్స్ లో ఎలా చేయాలో చూపిస్తాను. చూడండి, ఫస్ట్ మనము మిర్రర్ ఇమేజ్ ఫైండ్ చేద్దామండి. చూడండి, ఇక్కడ టైం అనేది వాచ్ అనేది ఇచ్చాడు. అదే మరి ఈ మిర్రర్ లో చూసి మనం టైం చెప్పాలి. ఇక్కడ చూడండి, టైం 3 అయింది యాక్చువల్ టైం. అదే మిర్రర్ లో చూసినట్లయితే ఎంత అయింది? 9 అయింది. అది ఎలా అనేది చూద్దామండి. ఇప్పుడు పర్టికులర్ ఒక ప్రాబ్లం తీసుకుందాము. వాట్ విల్ ది మిర్రర్ ఇమేజ్ ఆఫ్ 8:30? అదే తెలుగులో చూసుకున్నట్లయితే క్వశ్చన్, టైం అనేది 8:30 అవుతుంది. అదే మిర్రర్ లో చూసినప్పుడు ఎంత ఉంటుందో ఫైండ్ చేయమన్నారండి. దీనికి సింపుల్ అండి, గుర్తుంచుకోండి. మిర్రర్ ఇమేజ్ ఫైండ్ చేయమన్నప్పుడు మిర్రర్ లో టైం చూసినప్పుడు ఎంత అవుతుంది? సో ఏం లేదండి, మిర్రర్ ఇమేజ్ కి 12 అవర్స్ తీసుకోండి. మనకి ఏ టైం ఇచ్చాడో అది మైనస్ చేయండి. 12 అవర్స్ లోంచి ఫైండ్ చేయమన్న టైం ని మనం మైనస్ చేస్తే సరిపోతుందండి. 3.5 అవర్స్ ఉంటుంది. 3 అవర్స్ 30 మినిట్స్ అండి. అర్థమైందండి. ఇప్పుడు ఇక్కడ ఏముంది? 3 ఉంది. ఇది ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఇక్కడ 3 ఉంది. 12 లోంచి 3 తీసేస్తే 9. చూడండి, మిర్రర్ లో 9 కనబడుతుంది. అదేవిధంగా ఇక్కడ కూడా చేసాము, 12 లోంచి 8:30 తీసేస్తే 3:30 అవుతుంది. ఇంకో క్వశ్చన్ చూడండి, వాట్ విల్ ది మిర్రర్ ఇమేజ్ ఆఫ్ 3? సేమ్ క్వశ్చన్ అండి, అదే క్వశ్చన్. అక్కడ 12 అవర్స్ లోంచి 3 అవర్స్ అనేది సబ్ట్రాక్ట్ చేస్తే 9 అవర్స్ వస్తుంది. అదే దీని ఆన్సర్. ఇంకో క్వశ్చన్ చూస్తున్నట్లయితే, వాట్ విల్ ది మిర్రర్ ఇమేజ్ ఆఫ్ 6:45? 12 అవర్స్ లోంచి 6:45 అవర్స్ తీసేయాలండి. ఇప్పుడు మీకు ఒక జీరోస్ ఉన్నాయి కదా, ఏదైనా కన్ఫ్యూజ్ అయితే ఏం లేదండి, 11 అవర్స్ 60 మినిట్స్. 11 అవర్స్ 60 మినిట్స్ అంటే 12 అవర్స్ అన్నట్లే కదండి. సో సబ్ట్రాక్ట్ చేయండి 6 అవర్స్ 45 మినిట్స్. ఎంత వస్తుందండి? 5 అవర్స్ 15 మినిట్స్. చూడండి, ఈ రెండు కలిపితే మనకి 12 అవర్స్ వస్తుంది. సో మిర్రర్ ఇమేజ్ ఫైండ్ చేయమన్నప్పుడు మనల్ని 12 మైనస్ ఇచ్చిన టైంని సబ్ట్రాక్ట్ చేస్తే సరిపోతుంది. అదేవిధంగా సెకండ్ ఏంటంటే వాటర్ ఇమేజెస్ అండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ క్లాక్ ఇచ్చాడు. అదే వాటర్ లో తన టైం, వాటర్ లో క్లాక్ ఉన్నప్పుడు టైం ఎంత అవుతుందని ఫైండ్ చేయమంటాడు అండి. ఇది కొంచెం జాగ్రత్తగా వినండి. ఇందాక మనం మిర్రర్ ఇమేజ్ లో టైం ఫైండ్ చేయమన్నప్పుడు 12 అవర్స్ లోంచి మనం ఇచ్చిన టైం ని సబ్స్ట్రాక్షన్ చేసాము. ఇక్కడ ఎలా అంటే 18 అవర్స్ 30 మినిట్స్ లోంచి సబ్స్ట్రాక్షన్ చేయాలండి, గుర్తుంచుకోండి. ఓకేనా, వాటర్ ఇమేజెస్ లో 18 అవర్స్ 30 మినిట్స్ నుంచి మనం సబ్స్ట్రాక్ట్ చేయాలండి. ఇప్పుడు మనకి ఏమడిగాడు క్వశ్చన్, వాట్ విల్ ది వాటర్ ఇమేజ్ ఆఫ్ 6 అవర్స్ అన్నాడు. అంటే 18 అవర్స్ 30 మినిట్స్ - 6 అవర్స్, 12 అవర్స్ 30 మినిట్స్. ఆన్సర్ అనేది 12 అవర్స్ 30 మినిట్స్ అండి. ఇంకో క్వశ్చన్ చూసుకుందాము, వాట్ విల్ ది వాటర్ ఇమేజ్ ఆఫ్ 320? 18 అవర్స్ 30 మినిట్స్ సబ్ట్రాక్షన్ 3 అవర్స్ 20 మినిట్స్. సో 15 అవర్స్ 10 మినిట్స్. ఓకేనా, ఇంకో విధంగా ఇంకో క్వశ్చన్ చూసుకుందాము, వాట్ విల్ ది వాటర్ ఇమేజ్ ఆఫ్ 340? 18 అవర్స్ 30 మినిట్స్ 3 అవర్స్ 40. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అయితే ఏం లేదండి, 18 అవర్స్ 30 మినిట్స్ ఏం రాసుకోవచ్చు, 17 అవర్స్ 90 మినిట్స్ రాసుకోవచ్చు. 60 మినిట్స్ అంటే 80 ప్లస్ 30 ఉంటుంది కాబట్టి ఓకే 17 అవర్స్ 30 మినిట్స్ 90 మినిట్స్. సో దీంట్లో మనం ఎంత లెస్ చేయాలండి, 3 అవర్స్ 40 మినిట్స్ లెస్ చేయాలి. 14 అవర్స్ 50 మినిట్స్. ఇక్కడ ఇంకోటి చెప్పడం మర్చిపోయానండి, ఇక్కడ 15 అవర్స్ 10 మినిట్స్ అనేది 24 అవర్స్లో. అదే మనకి 12 అవర్స్లో కావాలనుకుంటే 3 అవర్స్ 10 మినిట్స్ ఇన్ 12 అవర్స్. ఓకేనా అండి. అదే ఈ విధంగా ఇది చూసుకున్నాం అనుకోండి,
14 hours 50 minutes in 24 hours, 2 hours 50 minutes in 12 hours. చూడండి ఇందులో కొంత ఎర్రర్ ఉంటుందండి మనకి, అది ఎలా అండి, ఎలా అంటే సేమ్ అండి క్వశ్చన్ అనేది ఇలానే ఉంటుంది. మీరు ఆన్సర్ అనేది ఎలా చూజ్ చేసుకోవాలంటే ఇక్కడ చూడండి, వాట్ విల్ ది వాటర్ ఇమేజ్ ఆఫ్ 820, సేమ్ ప్రాసెస్ 18 hours 30 minutes, అందులోంచి 8 hours 20 minutes లెస్ చేస్తే ఎంత అవుతుంది, 10 hours 10 minutes అవుతుంది, 10 hours 10 minutes అవుతుంది. సో కానీ ఒక్కొక్కసారి మనకు ఆప్షన్ లో అది ఉండదండి. అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే ప్రాసెస్ మొత్తం రైటే, ప్రాసెస్ మొత్తం రైట్. అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే జస్ట్ 1 hour లెస్ చేసుకోవటం, దీనికి 1 hour లెస్ చేసుకోవాలి అంటే 9 hours 10 minutes. ఫస్ట్ ఆప్షన్ మాక్సిమం ఫస్ట్ ఆప్షన్ ఇదే ఉంటుందండి, ఇది లేకపోతే దీనికి 1 hour లెస్ చేసుకుంటే సరిపోతుంది. ఓన్లీ ఫర్ వాటర్ ఇమేజెస్ లో మనం ఇచ్చిన ఆన్సర్ కి 1 hour లెస్ చేసుకుంటే సరిపోతుంది, ఇది సెకండ్ ఆప్షన్. ఇంతేనండి వాటర్ ఇమేజెస్ మిర్రర్ ఇమేజెస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.